వాస్తవానికి ఆరోగ్యంగా ఉన్నవారు ఎప్పుడూ టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవారు అసలు ఏ వైరస్ తన దరికి చేరుతుంది అని టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఇవే సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా కొంతమంది నిపుణులు వైద్యులు చేస్తున్న పరిశోధనల్లో కొన్ని కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కరోనా ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో అటువంటి సమయంలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సేఫ్ అనే దాని అర్థం. అయితే ఇది ఒక రకంగా చాలా ఉపశమనం కలిగించే విషయమే అయినా ఇప్పుడు ఒక కొన్ని భయంకరమైన నిజాలు చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్న అంశం. అదేంటి అంటే కరోనా వైరస్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా సరే మనిషి శరీరంలో ఏదో ఒక భాగంలో కరోనా వైరస్ ఉంటుంది అని చెప్పి కొంతమంది చెబుతున్నారట. అయితే ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన వారి మలం ఇంకా కళ్ళల్లో కరోనా వైరస్ను గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు ప్రకటించడం. ఎందుకంటే కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన వారికి నెల రోజుల తర్వాత మలం ఇంకా కళ్ళను పరీక్షించిన శాస్త్రవేత్తలకి ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే గతంలోనే చెప్పుకున్న ఈ కరోనా వైరస్ అనేది మనం చేతులు శుభ్రంగా చేసుకోకపోతే కడుక్కోకపోతే ఈ చేతులు మనం ముక్కులో పెట్టుకోవడం, నోటి దగ్గర పెట్టుకోవడం, కళ్ళల్లో ఇలా పెట్టుకోవడం వీటి వల్లే, అంటే ముక్కు నోరు కళ్ళ ద్వారానే ఈ వైరస్ లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ చేతుల్ని ఈ ఫేస్ వరకు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఒక్కొక్కసారి ఈ వైరస్ కళ్ళలోంచి వెళ్తుంది కాబట్టి ఆ కళ్ళల్లో కూడా నెగిటివ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఆ పేషెంట్లకి కళ్ళల్లో కూడా ఆ కరోనా వైరస్ కనిపించింది అనేది చైనా శాస్త్రవేత్తలు ఇప్పుడు బయటపెట్టిన ఒక నిజం, ఒక సంచలన నిజం. అయితే రిపోర్ట్లో నెగిటివ్ వచ్చినంత మాత్రాన కరోనా వైరస్ నుంచి బయటపడినట్టు కాదు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుంటే ప్రజల్లో ఇంకా భయం పెరుగుతోంది. వాస్తవానికి కోవిడ్-19 గురించి ముందు ముందు మరిన్ని భయంకరమైన విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది అనే ఆందోళన కూడా ప్రతి ఒక్కరిలో రేకెత్తుతోంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే శుభ్రత, అంతే, అంతకుమించి మన చేతుల్లో ఏం లేదు. ప్లస్ అదే టైంలో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేందుకు మనలో ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకునేందుకు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల ఒక కరోనాయే కాదు ఏ చిన్న చితక జబ్బులు, చిన్న చితక రోగాలు కూడా, అంటే చిన్న చిన్న వైరల్ ఫీవర్లు, జలుబులు, గొంతు నొప్పులు ఇవి కూడా మన దగ్గరికి రావు. ఇమ్యూనిటీ పవర్ లోపించినప్పుడే ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. ఆ రుగ్మతలన్నీ వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయి, ఆరోగ్యంగా ఉన్నవారిని అనారోగ్యాలు పాలు చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ పెర్ఫెక్ట్గా ఉంటే ఆరోగ్యం హ్యాపీగా ఉన్నట్టే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి వైరస్ మహమ్మారి కూడా మన దరికి రాదు. కాకపోతే ఒక్కసారి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ లోపం ఉన్నట్టే, కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఇదే టైంలో ఈ విషయాలను కూడా చైనా శాస్త్రవేత్తలు బయటపెట్టడంతో ఇప్పుడు ప్రజల్లో మరింత భయాందోళన పెరిగింది. కాకపోతే సరైన ప్రికాషన్స్ తీసుకుంటే ఏ భయం అవసరం లేదని కూడా కొంతమంది వైద్యులు చెబుతున్నమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.